నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ పాల్గొని క్యాంపు ఏర్పాట్లను పరిశీలించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులకి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేంద్రబాబు, వైసీపీ నాయకులు అవినాష్ తదితరులు పాల్గొన్నారు. రక్త పరీక్షలు, షుగర్, బీపీ, అన్ని కంటి పరీక్షలు అయితేనేమి 14 రకాల పరీక్షలు మన గ్రామంలోనే జరుగుతున్నాయి. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్త పరీక్షలే కాకుండా కంటి సమస్యలు కూడా ఉంటే ఆ కంటి డాక్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అద్దాలు కూడా ఉచితంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లల సమస్యలు, ఎదుగుదల లోపం ఏమైనా ఉన్నా, అంగవైకల్యం ఉన్నా, ఏదైనా ఇంకా ఇబ్బందులు పిల్లలకు ఉన్నా, వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అవసరం అయితే పెద్ద హాస్పిటల్ పంపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా మన గ్రామాల్లోనే వైద్య సౌకర్యాన్ని కల్పించే అవకాశాన్ని మనం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం క్యాంప్ ఈరోజు నిర్వహించుకుంటున్నాం. పున్నూరు, రావూరు గ్రామీ డాక్టర్స్ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూస్తున్నారు. మనం గత 20 రోజుల ముందుగానే వాలంటీర్లు మొత్తం సర్వే చేసి ఈ జగన్ ఆరోగ్య సురక్ష గురించి, ఆరోగ్య ఆసరా గురించి, వీటి గురించి కూడా, ఆరోగ్యశ్రీ గురించి, వీటి గురించి కూడా అందరికీ చెప్పి వాళ్ళ దగ్గర తంపు కూడా వేయించుకోవడం జరిగింది. ఆ పక్క రోజు నుంచి మన ఏఎన్ఎంస్, సిహెచ్ఓస్ రెండు టీములుగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్ళి 7 రకాల టెస్టులు, షుగరు, బీపీ, మలేరియా, హెచ్పి, మన గళ్ళ పరీక్ష, ఇలా 7 రకాల పరీక్షలు వాళ్ళకి నిర్వహించి ఎవరికైతే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి మెడిసిన్స్ అవసరమవుతాయో, ఉదాహరణకి బీపీ ఈటీపీ 120 ఉండాలి, వాళ్ళకి 150 160 అలాగని ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మందులు వాడాలి అన్న ఉద్దేశంతో ఈ క్యాంపుకు రమ్మని వాళ్ళకి టోకన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా షుగర్ ఎవరికన్నా ఎక్కువగా ఉన్నా కానీ, బ్లడ్ లెవెల్స్ పర్సంటేజ్ అన్నా తక్కువగా ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా ఈ క్యాంపుకు రమ్మని చెప్పి వాళ్ళందరికీ చెప్పి టోకన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం తర్వాత వారం రోజుల ముందుగా వాలంటీర్లు మళ్ళీ వెళ్ళి ఎవరికైతే టోకన్స్ ఇష్యూ చేశారో వాళ్ళందరికీ కూడా మళ్ళా ఈరోజు క్యాంపుకు రమ్మని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు క్యాంపు నిర్వహిస్తున్నాము. మనకి 4 డాక్టర్స్, ఈరోజు 2 స్పెషలిస్టులు, 1 పీడియాట్రిస్ట్, 1 జనరల్ మెడిసిన్, మన 2 పిఎస్సీ డాక్టర్స్, 1 ఆప్టామాలిక్కు, మొత్తం 5 మంది కంటి పరీక్షల కోసం ఆప్టామాలిక్ వాళ్ళు కూడా 5 మంది స్పెషలిస్టులు ఇప్పుడు మనకి ఈ క్యాంపులో ఉన్నారు. అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ఫస్ట్ హెల్ప్ డెస్క్ అరేంజ్ చేశాము, తర్వాత కేషీట్ కౌంటర్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎవరైనా టోకన్స్ తీసుకో, ఫార్మసీ కౌంటర్ కూడా ఉంది, వాళ్ళకి అవసరమైనటువంటి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా యాప్లో ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. అదీగాక ఇంకా ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉండి వీళ్ళ పరిధిలో లేనివైతే గవర్నమెంట్ మన పెద్ద హాస్పిటల్స్కి వాళ్ళని రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇది ఇదే విధంగా దీన్ని తర్వాత కూడా ఇవన్నీ కూడా యాప్లో ఎంటర్ చేసి ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరినీ ముందుగా ఐడెంటిఫై చేశాం కాబట్టి వీళ్ళందరినీ కూడా ఫ్యూచర్లో కూడా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళని రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ మన సిహెచ్ఓస్ కానీ ఏఎన్ఎంస్ కానీ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరీక్షించి ఎప్పటికప్పుడు మందులు అందజేయడం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా ఈరోజు పున్నూరులో జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి.